పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాపై క్రేజ్ టీజర్ తో మొదలై రోజు రోజుకు పెరుగుతోంది. కాటమరాయుడు చిత్ర బృందం కూడా పవన్ కళ్యాణ్ వీడియోస్ ని, కాటమరాయుడు పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేసి డిఫరెంట్ గా సినిమాని ప్రమోట్ చేస్తూ అంచనాలను పెంచేస్తున్నారు. అభిమానులను అలరించడానికి కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని హైదరాబాద్ లో శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించనున్నారు. కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కనపడబోయే హైలైట్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ సినిమా జీవితాన్ని మొదలుపెట్టి 20 సంవత్సరాలు దాటింది. ఇందుకోసం ఈ ఈవెంట్ ని చాలా ఘనంగా వేడుకగా కనువిందు చేసే కార్యక్రమాలతో అభిమానులను అలరించనున్నారు. ఇందుకోసం నిర్మాత శరత్ మారార్ ఎంతో ప్లానింగ్ తో ఈ ఈవెంట్ ని నిర్వహించనున్నారు. తనను 20 సంవత్సరాలు ఇంతగా ఆదరించి అభిమానించిన అభిమానులకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పనున్నారు. కాటమరాయుడు టీజర్ అభిమానులకు మంచి కిక్ ఇస్తే కాటమరాయుడు ట్రైలర్ డబుల్ కిక్ ఇచ్చేలా డిజైన్ చేశారట చిత్ర బృందం. ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ సినిమాలోకి రావడానికి, ఇంత పెద్ద పవర్ స్టార్ గా ఎదగడానికి కారణమైన మెగాస్టార్ చిరంజీవిని ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా ఆహ్వానించారట. దీంతో పవర్ స్టార్ మెగాస్టార్ ఇద్దరు ఒకే వేదికపై కనపడనున్నారట. ఈ న్యూస్ అభిమానుల్లో విపరీతమైన జోష్ ను నింపుతోంది. ఇప్పటికే కాటమరాయుడు సినిమాలో 4 పాటలను విడుదల చేశారు. ఇక మిగిలిన పాటలను కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విడుదల చేయబోతున్నారు. దీంతో కాటమరాయుడు చిత్ర బృందం రిలీజ్ కి ముందే సినిమాపై క్రేజ్ ఒక రేంజ్ లో పెంచేసే విధంగా భారీగానే పబ్లిసిటీని ప్లాన్ చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను.